ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు తప్పులు జరగకుండా చూసుకుంటాం. ఏదైనా ముఖ్యమైనది రాయాల్సి ఉంటే ఒకటికి రెండు సార్లు చదువుతాం, తప్పులు లేకుండా చూసుకుంటాం. స్కూల్కి వెళ్లే పిల్లాడు కూడా తన నోట్స్లో తప్పులు ఏమైనా రాశానేమోనని పొద్దున్నే చెక్ చేసుకుని మరీ వెళ్తాడు. కానీ రాష్ట్రంలో కీలకమైన అంశాలపై వస్తున్న నోట్స్లో మాత్రం కుప్పల కొద్దీ తప్పులు వస్తున్నాయి. ఇంతకీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ తప్పులేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పేజీలకు పేజీలు స్క్రిప్ట్ రాసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో వచ్చే సమాచారం కూడా గందరగోళంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. గ్రూప్ లో ప్రెస్ నోట్ పెట్టిన కాసేపటికే దాన్ని డిలీట్ చేసి కొత్తగా మళ్లీ పంపుతూ ఉంటారు. అసలే భారీ ప్రెస్ నోట్లు సగం చదివే లోపే డిలీట్ అవుతుండటంతో జర్నలిస్టులు తలలు పట్టుకుంటున్నారు. సీఎంఓ ప్రెస్ నోట్ అంటేనే హడలెత్తిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. సీఎంఓలో పనిచేసే పీఆర్ఓలు తమ మనసుకు తోచిందంతా రాసి పంపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పథకాల వివరాలు అంకెలుంటే ఇక అంతే సంగతులు. ఒకటికి 10 సార్లు మారుస్తారనే అంటుంటారు. చివరికి వచ్చేదైనా సరిగ్గా ఉంటుందా అంటే అది లేదు, అందులోనూ తప్పులే ఉంటాయి. 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుని డీటెయిల్స్ పెట్టాల్సిన గ్రూప్ లో తప్పులు పెడుతున్నారని ప్రగతి భవన్ అధికారులే మాట్లాడుకోవడం విశేషం. పీఆర్ఓ ఒకరే ఉంటే పని ఒత్తిడితో తప్పులు వస్తున్నాయి అనుకోవచ్చు, కానీ ఓ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, వారి కింద మరో 10 మంది స్టాఫ్ ఉన్నారు. మొత్తంగా సీఎం పీఆర్ఓ ఆఫీస్ లో 20 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. వీరి జీతాల ఖర్చే నెలకు 20 లక్షలు. ఇంతమందిని పెట్టి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నా ప్రెస్ నోట్లు తప్పుల తడకగా ఉంటున్నాయి. వాస్తవానికి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఐఎండ్ఆర్ మినిస్టర్ వచ్చి ఆ విషయాలు మీడియాకు వివరిస్తారు, లేకపోతే అఫీషియల్ లెటర్ హెడ్ పై రాసి పంపిస్తారు. కానీ మన రాష్ట్రంలో ఆ సంప్రదాయం లేదు. ఏ విషయమైనా సరే వాట్సాప్ గ్రూప్ లో రావాల్సిందే, అది కూడా తప్పుల కుప్పగా ఉండటంతో అర్థం చేసుకోవడానికి పుణ్యకాలం గడిచిపోతోందనే మాట రిపోర్టర్లతో పాటు అధికారుల నుంచి వినిపిస్తోంది.